లో క్యాసినో గ్యాంబ్లింగ్ కేసులో ఇండియాకు చెందిన పలువురు అరెస్ట్ అయ్యారు అందులో సిద్దిపేట డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కూడా ఉండడం జిల్లాలో సంచలనంగా మారింది తాను కేవలం మిత్రులను కలిసేందుకు తన పేరు ఎక్కడా కూడా లేదని తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటానని తిరిగి వచ్చానంటున్న చిట్టి దేవేందర్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్ గొప్పగా పాపులారిటీ చెందిందని చెప్పవచ్చు ఈ గేమ్లో చీకోటి ప్రవీణ్తో పాటు రెండోసారి వార్తల్లోకి ఎక్కినటువంటి చిటి దేవేందర్ మెదక్ డీసీసీబీ చైర్మన్ ఉన్నారు మనతో అసలు ఏం జరిగింది తాయిలో అనేది అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు తాయిలో ఏం జరిగింది మీ పటాయ్ తాయిలో జరిగింది ఏంటంటే నాకు యాక్చువల్గా నాకు ఏమీ సంబంధం లేదు వాళ్ళు పోయిందేమో ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ రోజు పోయారు ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ త్రీ డేస్ కోసము అనే పోకర్ గేమ్ కోసం పర్మిషన్ తీసుకొని దేవు సీతలంటులు వాళ్ళు ఏదో గేమ్ పెట్టారంట కానీ నాకు తెలియదు నేను ట్వంటీ ఎయిత్ రోజు పోయాను ట్వంటీ ఎయిత్ రోజు పోయి బ్యా బ్యాంకాక్లో ఉన్నాను ట్వంటీ నైన్త్ రోజేమో అక్కడ ఒక ఐలాండ్ ఉంటుంది ఐలాండ్ పోయాను ఐలాండ్ పోయి వచ్చిన తర్వాత నేను ట్వంటీ థర్టీ ఇయర్ అయితే రోజు అక్కడికి హోటల్కి వచ్చాను హోటల్కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా కొంతమంది నాలుగు ఐదు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వచ్చాం కాబట్టి వాళ్ళ దగ్గర పోయి భోజనం మన ఇండియన్ ఫుడ్ చేశారని నేను ఆ భోజనం చెందడానికి అని ప్లేట్ పట్టుకొని తింటున్నా ఉన్నాను లెవెన్ ఓ క్లాక్కి పోలీసులు రావడం జరిగింది కార్డ్స్ ఆడుతున్నారు కాబట్టి అందరిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ట్రాన్స్లేటర్ కూడా తీసుకొని వచ్చి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అందరి పేర్లు రాసుకొని అని తీసుకొని మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది దీంట్లో చీకోట్ ప్రవీణ్ పాత్ర ఎంత ఉంది అనుకుంటున్నారు మీ పాత్ర ఎంత ఉందని చెప్పదలుచుకున్నారు క్లియర్ గా నాకు తెలిసి అయితే అక్కడైతే క్యాష్నో అనేది జరగలేదు బ్యాంకాక్లో క్యాష్నో అనేది జరగలేదు ప్రోకర్ గేమ్ జరిగింది అయితే అక్కడ దొరికినాయి నాలుగు లక్షలు మీకు రికార్డ్స్ కూడా ఉంటాయి రికార్డ్స్ కూడా వాళ్ళు పంపిస్తారు అక్కడ ఉన్నాయి ఇండియన్ కరెన్సీ నాలుగు లక్షలు స్టంట్ పడింది స్టంట్ పడినప్పుడు కొంచెం రిలాక్స్ కొంచెం పోయి ఏదో కొంచెం ఎంజాయ్ చేద్దాం అనే తప్ప పోయాం తప్ప ఆడ ఫ్రెండ్స్ ఉన్నారని అక్కడ పోయాం తప్ప లేకపోతే వేరేదైతే లేదు ఇంకొకటి మనకు ఆడిపోయాల్సిన అవసరం ఆ జీవితానికి కూడా నాకు రావద్దని ఆ దేవుని కూడా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఎదుగుతున్నా ఉన్నా ఎదుగుతూ ఉన్నామని చెప్పేసి రేపు వచ్చే రాజకీయంగా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొంతమంది బీజేపీలు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇటువంటి నాయకులు ఉంటే మచ్చలేని నాయకులు కనుక ఉంటే మాకు నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఓ బుర్జా జల్లే తప్ప ఓ బుర్జా జల్లే పద్ధతి తప్ప నాకు క్యాష్నో ఆడిపోయాల్సిన అవసరం అయితే నాకు జీవితంలో లేదు మన దేశానికి సంబంధించిన ఫుడ్ దొరుకుతుంది అక్కడ ఉన్నటువంటి మన మిత్రులను కలిసినట్టుగా ఉంటుందని వెళ్ళడం వల్ల ఇదంతా సమస్యలు ఇరుక్కున్నామని చెప్తున్నారు కెమెరామెన్ ఎల్హోరతో రామకృష్ణ టెన్టీవీ సిద్దిపేట జిల్లా